నమస్తే మేడం నమస్తే అమ్మ ఏలినాటి శని ప్రభావం మూడు రాసుల పైన చాలా తీవ్రంగా ఉండబోతుందని చాలా ఎపిసోడ్స్ మనం విన్నాం చాలా మంది అంటూ ఉన్నారు ఎస్పెషల్లీ ఆ రాసుల వారు ఎవరైతే ఉంటూ ఉంటారో పరిహారాలను అడుగుతూ ఉంటారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడుగుతూ ఉంటారు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని అడుగుతూ ఉంటారు అందులో నూతన సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలతో ఈ లైఫ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ మూడు రాసుల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మొట్టమొదటి రాసేనా మకర రాశి వారికి ఎస్పెషల్లీ ఈ మూడు రాశులకు ఎఫెక్ట్ ఉంది కాబట్టి మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది పాటించవలసిన పరిహారాలు ఏమిటి ఎటువంటి విషయాలు వాళ్ళు జాగ్రత్తలు వహిస్తే మంచిది అంటారు అసలు మకర రాశి వాళ్ళు అస్సలు భయపడక్కర్లేదు ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే జనవరి పదిహేడు నుంచి మనకి మకర రాశి వాళ్ళు చివరి స్టేజ్ ఆఫ్ ఎయిల్ ఎలా ఉన్నారు ఎప్పుడైనా సరే శని ఎలా ఉంటారంటే మొదటిసారి వచ్చినప్పటికీ ఆయన ఫస్ట్ స్టేజ్ ఆఫ్ వెళ్ళినాడు శనికి సెకండ్ స్టేజ్ అంటే మొత్తం ఏడున్నర ఏళ్ళు ఉంటుంది కదా దాన్ని రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళుగా డివైడ్ చేస్తాం మకర రాశికి వచ్చేటప్పటికి ఇది చివరి ఫేజ్లో ఉంది చివరి ఫేజ్లో ఉన్నప్పుడు మనకి బయట ఉన్న నానుడు ఏంటి అని అంటే ఈయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మంచి చేసి వెళ్ళిపోతాడు అంటే శని ఏవైతే తీసేసుకున్నాడో వాడికి డబ్బులు ఇస్తాడనమాట ఇప్పుడు మకర రాశి వాళ్ళే ఉన్నారు వీళ్ళు ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి ఆరోగ్యము కొంచెం ఇబ్బందికరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి నమ్మి మోసిపోయిన సందర్భాలు ఉంటాయి ఇలాగ అనేకం జరుగుతాయి ఎందుకంటే శని ఆయన రిజల్ట్స్ ఎలా ఉంటాయని అంటే మనకి వాస్తవం చూపిస్తూ ఉంటాడు మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎంతో కొంత మనకి లైఫ్ చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది శని అలా కాదు ఆయన కర్మకారకుడు ఆయన ఏంటంటే మన పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో ఆ కర్మని మన చేత ఈ ఏళ్ళనాడు శని రూపంలో మనకి అనుభవానికి తెస్తూ ఉంటాడు మనం మంచి చేసామనుకో మంచి డెఫినెట్గా జరుగుతుంది చాలామందికి ఏళ్ళనాడు శనిలో వివాహమైన వాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో గ్రోత్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవి కూడా ఉన్నాయి కానీ మెయిన్గా గమనించాల్సింది ఏంటి అని అంటే మరి ఎందుకు మకర రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఎందుకు మనం మకర రాశి గురించి ఇలా చెప్పుకుంటున్నాము అనంటే ఇందాక నేను చెప్పినట్టు చివరి ఫేజ్ ఆఫ్ ఎయిల్ శనిలో ఉన్నప్పుడు శని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వీళ్ళకి మంచే చేస్తాడు కానీ చెడు చేయడు సరే మంచి ఏం చేస్తాడు అనంటే ముందర వివాహ ప్రయత్నం చేస్తున్నామండి మాకు చక్కగా పెళ్లి చేసుకోవాలని ఎప్పటి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాం మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు హ్యాపీగా సంబంధాలు కుదురుతాయి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు రెండోది ఏంటి ఆ ఉద్యోగం మారాలనుకుంటున్నాం లేకపోతే మాకు ఆర్థికంగా అనుకూలత లేదు మేము చేస్తున్న ఉద్యోగంలో మాకు ఎదుగు బొదుగు లేదు మాకు ఆర్థికంగా మంచి మార్పు కనిపించట్లేదు లేదా మాకు కంపెనీలోనే మేము మారుతూ ఉన్నాం కానీ మా ఒక గుర్తింపు రావట్లేదు ఇలాంటివన్నీ వస్తాయి ఇది కూడా చాలా మంచిదే కష్టపడే తత్వం అనేది రాశి వారిలో అలవాటు పడిపోతారు ఏది కూడా ఈజీగా తీసుకోలేరు అనమాట అందుకని ఏమవుతుంది ఏదైతే కష్టపడుతున్నారో దేని గురించి అయితే వాళ్ళకి మనసులో కోరిక ఉందో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అవన్నీ వాళ్ళకు వస్తాయి కష్టపడే తత్వము కనపడుతోంది ఉద్యోగంలో మార్పు కనపడుతోంది మంచిగా ఎదిగేందుకు అవకాశాలు కనపడుతున్నాయి మంచి మాట తీరు చూపిస్తున్నారు ఇంకేం కావాలి మనకి కాబట్టి ఏంటి మకర రాశి వారికి ఎప్పుడైతే శని మారుతారో జనవరి పదిహేడో తారీఖు నుంచి చక్కటి గ్రోత్ అనేది మనం గమనించవచ్చు మార్పులు చేర్పులు జరిగి తీరుతాయి వాటిని తీసుకోవచ్చు అలాగే గ్రోత్ బాగుంది ఆరోగ్యపరంగా కూడా వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు గనక తీసుకుంటూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ కూడా ఉంటుంది అంటే చాలా సందర్భాల్లో అడిగేది ఏంటంటే మేడం కొన్ని విషయాల వైపు కొన్నిటి వైపు మనం టచ్ చేయకపోతేనే మంచిది ఇటువంటి రోజుల్లో చెప్తూ ఉంటారు కాబట్టి అలా ఏమైనా ఉందా టచ్ చేయకపోవటం అంటే ఆల్రెడీ వీళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ చెయ్యకూడదు అన్నీ కూడా టచ్ చేసేసారు ఏవైతే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం మా జాతకం చూసినప్పుడు ఏమంటే బిజినెస్ చేయకండి అంటాం కానీ ఉత్సాహం ఉంటుంది అనమాట ఏంటంటే ఏది కూడా శని శని వలన ఏదో ఒక పని చేద్దాం ఏదో ఒకటి చేసేద్దాం అనే ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది అందుకని ఏమవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము ఓకే నేను బిజినెస్ చేసేస్తాను ఉద్యోగం మానేసి అంటాం ఈ ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయినట్టుగా ఇంకెవరు అయ్యి ఉండరు అంటే ధన నష్టం కూడా కలుగుంటుంది కదా పాపం సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నష్టపోయి ఉంటారు అలాగే సంపాదన లేదు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉండదు ఇలాగ అనేకం ఉన్నప్పుడు మనిషి స్ట్రెస్ఫుల్గా ఉంటాడు కాబట్టి వీటన్నిటి నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటకు వస్తారు ఇప్పుడు మీరు అన్నట్టుగా చెయ్యకూడని పనులు అని అంటే ఇలాంటివే ఉంటాయి లేదా వివాహమే చేసుకున్నారు వివాహం అయిన తర్వాత మేబీ వాళ్ళ మధ్యన అంత సఖ్య సఖ్యత లేదు దానికి ఒక సొల్యూషన్ వేపుగా వెళ్తుంది అన్నదమ్ముల మధ్యన గొడవలు ఉన్నాయి ఆస్తి తగాదాలు ఉన్నాయి లేకపోతే తల్లిదండ్రులకి కొంత ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి తల్లిదండ్రులతోటి గొడవలు పడ్డ సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా వీళ్ళు రెక్టిఫై చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే జరగకూడదు అని అనుకుంటామో ఏదైతే వద్దు అని మనం కాషన్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునేందుకు మంచిగా ఉంటుంది చాలామందికి ఇంకొక క్వశ్చన్ చివరిగా మేడం అంటే పరిహారాలు ఏమైనా ఉంటూ ఉంటాయా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా మనం చెప్పొచ్చు అంటామా డెఫినెట్గా చెప్పొచ్చు పరిహారాలలో ముందుగా చేయాల్సింది ఏమిటి అని అంటే కొత్త వాటికి అవకాశం వస్తోంది అంటే బిజినెస్ అనుకోండి ఉద్యోగాలు అనుకోండి జాతక పరంగా కనుక వాళ్ళకి ఉద్యోగం చేసే యోగం ఉంటే వాళ్ళు ఉద్యోగానికే స్టిక్ అవ్వటం మంచిది కొన్ని జాతకాలకి వాళ్ళకి వ్యాపారం పనికొస్తుంది వ్యాపారం చేసుకుంటారు అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అనంటే వ్యాపారం చేసేవారికి కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళ జాతక ప్రకారంగా వాళ్ళు వ్యాపారమే చేస్తారు కానీ వాళ్ళకి ఆర్థికంగా అనుకూలత ఉండదు కాబట్టి వాళ్ళు ఆర్థికమైన అనుకూలత కోసం ఎటువంటివి పరిహారాలు చేసుకోవాలి అనేది వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది మనం రాశి ఫలితాలు మాత్రమే చెప్పుకుంటున్నాం గనక ఇప్పుడు ఇక్కడ వీరు ఏళ్ళనాడు శనిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏళ్ళనాడు శని నడుస్తోంది అనంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి కాబట్టి ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండటం తర్వాత ఇక్కడ ఈశ్వర ఆరాధనతో పాటుగా ఎప్పుడైనా సరే అభిషేకం నవగ్రహాలకి సంబంధించి అభిషేకం చేసుకుంటూ ఉండటం నవగ్రహ పాశుపతం అంటారు అది చేసుకుంటూ ఉండటం మంచిగా ఏదైనా సరే ఒక పని చెయ్యటం మనం విల్లింగ్గా చేయాలి అర్థమైందా ఏదైనా సరే ఒక మంచి పని ఒక రూపాయి దానం ఇవ్వగలవా ఇవ్వండి నా దగ్గరే లేదు నీకేమిస్తా అన్న మాట కాదు మనం అన్నం అయితే తింటున్నాంగా రెండు పూట్ల సరే నేను కడుపు నిండా రెండు పూట్ల అన్నం తింటున్నానా ఒక పూట ఒక శనివారం రోజున నేను వెళ్ళి ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడతాను నా ఇంట్లో నేను వండుకున్నదే పెడతాను మనమేం ప్రత్యేకించి బిర్యానీలోనూ ఇంకోటి ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు ఇది గమనించుకోవాలి దాన ధర్మాల మీద ఎక్కువ ఆసక్తి చూపించండి మకర రాశి వాళ్ళు విశేషంగా ముఖ్యంగా పక్షులు ఉంటాయి నేచర్లో ఉన్న పక్షులకు ఆహారం తినిపించటం ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంది పక్షులకు ఆహారం తినిపించమనండి అందులో కూడా ఏడు రకాల గ్రెయిన్స్ కలుపుతూ బార్లీ గింజలు గోధుమలు తర్వాత జొన్నలు ఇలాంటివి అవి ఇష్టంగా తినేవి వాటిని గనక మనం పెట్టగలిగితే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి చక్కటి మార్పు కనపడుతుంది థ్యాంక్ యూ మ్యామ్ ఎందుకు అంటే ఏరినాటి శని అని కానీ ప్రతి ఒక్కరు చాలా భయపడుతూ ఉంటారు అండ్ ఇప్పటికే చాలా అప్ అండ్ డౌన్స్ చూసి ఉండి ఉంటారు వాళ్ళకి బట్ ఈ కొత్త ఇయర్స్ ఏ విధంగా ఉండబోతుందన్న ఆతృతతో చాలా మంది తెలుసుకోవాలన్న ప్రయత్నంలో అడిగిన ప్రశ్న ఇది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే